వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ యాత్ర సంపూర్ణమయ్యింది అనాలేము. ఎందుకంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 80-85 స్థానాలు మళ్ళీ జరిగినటువంటి మున్సిపల్ పంచాయతీ బై పోల్స్లో సర్పంచ్లు కానీ ఇట్లాంటి తెలుగుదేశం ఉన్నాము మేము కూడా ఉన్నామన్నటువంటి పోటీ ఇవ్వగలిగింది, కానీ భారీ పోటీ కాదు. అదే సందర్భంలో మున్సిపల్ మినీ మున్సిపల్స్ 11 గెలుపొందింది వైసీపీ. ఒక దాంట్లో టై మధ్యన ఉంటే ఇంకొక దాంట్లో విజయం అన్నటువంటిది సాధ్యమైంది, పూర్తి విజయం సాధించింది దర్శిలో. కొండపల్లిలో వచ్చేటప్పటికి ఇద్దరి మధ్యన ఉన్నటువంటి చూసాం. ఇకపోతే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎంపీడీసీ జడ్పీటీసీలు, దీంట్లో కూడా 32 స్థానాలకి పరిమితమైంది. టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విజయ యాత్ర చేసుకుంటూ వచ్చింది, ఇక్కడ కానీ అక్కడ కానీ టోటల్గా. ఇక అంటే ఉన్నటువంటిది సెమీఫైనల్ పోర్ అనాలి. సెమీఫైనల్ పోర్లో విజయం సాధించింది, ఇక ఫైనల్స్కి చేరుకుంది. ఫైనల్స్కి తెలుగుదేశం పార్టీ మరింత శక్తివంతంగా వస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ప్రభుత్వపు వ్యతిరేకత ప్రారంభం కాదు, కొంత పెరిగింది. 10-12% ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అన్నటువంటిది ఈ రిజల్ట్స్లో సంకేతాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం ఇంప్రూవ్మెంట్ కనబడతా వచ్చింది. అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో సమీకరణాలు కూడా మారబోతున్నాయి. దానిని ఎలా ఎదుర్కొంటుంది అనేది ఇక అసలు అంశం, ఏం జరుగుతుందో చూద్దాం.